మెగా స్టార్. ఏం చేస్తుందిరా ఇప్పుడు ఇది? ఏమి లేదురా, నువ్వు అక్కడికి సర్రని వెళ్తావు చూడు. ఏ జోక్ చేయకు బావా, నేను ఒక్కనెట్లా పోతా, నువ్వు రావా? నా రౌండ్ ఫినిష్ అయిపోయిందిగా. గుంసదా, ఎట్లా గుంసదో చూస్తాతో నన్ను కట్టు, ఎట్లా గుంసదో చూస్తావరా? రే తాడు గట్రా అంటే తాలి గట్టమన్నట్టు చూస్తావేం రా, అది మాక్లెస్ డాంగ్రీ. కట్టు, నువ్వు కట్టు, కట్టు పే కట్టు. తర్వాత నన్ను తిట్టుకోవడం లేదు, ఓకేనా? తిరుగు తిరుగు, గట్టిగా పడి. ఇలా మనిషి దయ్యమా తీరాలి. గుంజే గుంజు, అరే ఏం చూస్తున్నావే గుంజు? రే దిమాగ్ దానికే గా, మనకు బి ఉంది. సర్మన్ పోతున్నా, ఇది లాగమని చెప్పు, లాగమని చెప్పురా, లాగమని చెప్పు. ఏ ఊకేనే, నిన్ను నవ్వించనికి మజాక్ చేసినవేబి అమ్మతో. చూపించరా నీ పెర్ఫార్మెన్స్. తప్పే లేదు, అంత చేయగలిదే. నీ డైలాగ్ ఓవరా, అసలు యాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది. మల్లెపూల వంశం ఈ మురళీకృష్ణ గారి తోటి అంత మౌనికి కారణం నువ్వు. సైలెంట్ గా కూసుందేంద్రా. మురళీకృష్ణ, 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 నా కోసం వచ్చారా? అక్క, అవునక్క, నీకోసం వచ్చాడు. నీ మురళీకృష్ణనే చెప్పినట్టు ప్రాణాలు బయటపడతావు. కనిపిస్తుంటే కళ్ళు దొబ్బినయా, నీ ముంగటున్నది మురళీకృష్ణ తెలుసుకోవా? ఎట్లా కొట్టావు తెలుసా? అబ్బాయి ఎంత చింతపడినైంది. నేను కొట్టానా? భలే జోక్ చేస్తున్నారు మీరు. జోకా? ఇతనెవరు, మీ ఫ్రెండా? నమస్కారం అండి, నా పేరు గాయత్రి. ఎందుకు భయపడుతున్నారు అంటే, దారిలో వస్తున్నప్పుడు ఒక దయ్యం చూసాం, జడుచుకున్నాం, అప్పుడు అంతే. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను చిటికలో రెడీ చేస్తా. ఏం తీసుకుంటారు మీరు, కాఫీయా టీయా? ఆల్రెడీ నువ్వు నాకు మస్తు ఇచ్చినావు లేని, నువ్వు పెట్టేవాడు కదా, పట్నం పోదాం. సరే మురళీకృష్ణ గారు. సిరిమల్లే పువ్వా, శ్రీదేవి పాట పాడితే ఇది సిరిమల్ల పువ్వు అవుతాదిరా. మనసు నీ వెనుకే.